జైదేపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో గల శ్రీకొండపోచమ్మ దేవాలయం జాతర ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో కొబ్బరికాయల విక్రయాన్ని తిగుల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన భాగ్యమ్మ 10,50,000కు దక్కించుకోగా కొబ్బరి ముక్కల సేకరణ గ్రామానికి చెందిన బోయిని కిషన్ 4,05,000కు వడిబియ్యం సేకరణ గ్రామానికి చెందిన అనిత 8,00,000కు లడ్డూ ప్రసాదం ప్రశాంత్ 19,55,000 దక్కించుకున్నాడు. అలాగే దుకాణ సముదాయాలను కూడా వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జాతర ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బహిరంగ వేలంపాటలో 44,61,500 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవాదాయ అధికారుల అనుమతితో ఆలయ అభివృద్ధి సాకారార్థం ఖర్చులు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ఇన్స్పెక్టర్ రంగారావు, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సర్పంచ్ రజిత రమేష్, ఆలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, కనకయ్య యాదగిరి, మల్లయ్య, అంజయ్య, సుధాకర్, చిన్నహరిబాబు, స్వామి కనకారెడ్డి, కనకయ్య, కొండయ్య, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత కొబ్బరి ముక్కల వేలం బోయిన్ కిషన్ తిగుల నర్సాపూర్ 4,05,000 రూపాయలు తీసుకున్నాడు. పోయినసారి 2,85,000 ఉండే ఓడిబియ్యము కొబ్బరి కొడుకల సేకరణ మాసపాక అనిత తిగుల నర్సాపూర్ 8,00,000 రూపాయలు పాడింది. పోయినసారి 7,20,000 రూపాయలు ఉండే ప్రసాదంలో తయారు బోయిన్ ప్రశాంత్ తిగుల నర్సాపూర్ 19,55,000 రూపాయలు తీసుకున్నాడు. పోయినసారి 19,55,000 రూపాయలు ఉండే షాపులు కూడా ఒకటో షాపు నాగమ్మ అని జగదేవపూర్ 30,000 రూపాయలకు వాడింది. పోయినసారి 24,000 ఉండే షాపు నెంబర్ 2 కే విజయకుమార్ అని కుమరవెల్లి 84,000 రూపాయలు ఈ సంవత్సరానికి అన్నది 84,000 రూపాయలకు తీసుకున్నాడు. పోయినసారి 61,200 రూపాయలు. మూడో షాపు కే భాస్కర్ గంభీరావుపేట 36,000 రూపాయలు కోట పడండి. పోయినసారి 24,000 ఉండే నాలుగో షాపు చింతల పోచయ్య చిట్యాల 45,500 రూపాయలు వాడింది. పోయినసారి 30,000 రూపాయలు ఉండే ఐదో షాపు కే స్వామి తీవుల నర్సాపూర్ 55,000 రూపాయలు వాడిండు. పోయినసారి 30,000 రూపాయలు ఉండే మొత్తానికి ఈసారి 44,61,500 రూపాయలు వచ్చినాయి అన్ని వేలముల ద్వారా. పోయినసారి 34,89,200 ఉండే పెరిగింది 92,23,000 రూపాయలు వచ్చింది. ఈ అమౌంట్ను దేవస్థాన ఖాతాలో జమ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు దేవాదాయ శాఖ కమిషనర్ గారి అనుమతితోటి వెచ్చించడం జరుగుతుంది.